డిష్వాషర్ లోపల ఎన్ని గిన్నెలు పడతాయి ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. మనకి సింక్ నిండా ఇలా గిన్నెలు అయితే ఉన్నాయి. వీటిలో ఎన్ని డిష్వాషర్లో పడతాయి, ఎలా పెట్టుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం. మనకి పైన ఫస్ట్ ర్యాక్లో ఏంటంటే ఇలా చిన్న చిన్న బౌల్స్ గ్లాసెస్ లాంటివి పెట్టుకునే వీలు ఉంటుంది. ఏవైనా పెద్ద పెద్ద బౌల్స్ లాంటివి గిన్నెలు లాంటివి పెడితే స్పేస్ అంతా ఆక్యుపై చేసేస్తాయి. ఇక్కడ నేను పైన ఒక టీ గిన్నెను కూడా పెట్టాను, చూడండి ప్లేస్ అంతా తీసేసుకుంది. ఇలా పైన ఉన్నటువంటి ఫస్ట్ ర్యాక్ని అయితే ఫిల్ చేసుకోవాలి. సెకండ్ ర్యాక్లో ఏంటంటే మనకి ఇలా స్పూన్ స్టాండ్ అయితే ఉంటుంది. సో మనం వీటిలో స్పూన్స్ అన్నీ కూడా పెట్టేసుకోవచ్చు. పెద్దవి చిన్నవి అన్ని స్పూన్స్ కూడా చాలా చక్కగా పట్టేస్తుంది ఈ స్టాండ్ లోపలే. ఇంకా ప్లేట్స్ వచ్చేసి మనకి ఇలాంటి పెద్ద పెద్ద ప్లేట్స్ అన్నీ కూడా ఒక హాఫ్ డజన్ వరకు పడతాయి. చిన్న చిన్న ప్లేట్స్ వచ్చేసి ఒక హాఫ్ డజన్ పడతాయి. మనకి సెకండ్ ర్యాక్లో ఇలా ప్లేట్స్ స్పూన్స్ పడతాయి. మనకి ఫస్ట్ ర్యాక్లో ఏంటంటే ఇలాంటి చిన్న చిన్న గ్లాసెస్ స్పూన్స్ లాంటివి పడతాయి. ఏవి పెట్టినా ఇలా కిందన పైన ఫ్యాన్స్ ఉంటాయి, వాటి టచ్ అవ్వకుండా పెట్టుకోవాలి. ఇక ఇలాంటి పెద్ద గిన్నెలు పెట్టే ఛాన్స్ ఉండదు.